పిండి అక్కడే ఉంది వేసేయండి ఇంకా చూసారు కదా పిండిలో మనకి కొంచెం షుగర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది అలాగే నేను పట్టేటప్పుడు పిండి పట్టేటప్పుడు కూడా కొంచెం రైస్ యాడ్ చేశాను అంటే మార్నింగ్ చేసుకోవడానికి దోశలకి మిగిలిందంతా మామూలుగా పట్టేశాను అన్నమాట ఇంకా పల్చ చేయొచ్చు కదా మొత్తం పిండి పిండి ఉంటుంది మందంగా స్టవ్ హైలోనే లేదు చూసుకోరా ఇంకా తిన్నట్టే ఇయాల హస్బెండ్ దోశలు దీవెనా దీవెన్ దీవెనా దీవెన్ మనకి కొంచెం రైస్ వేసి మిక్సీ పట్టిన దోశలు అయితే కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట స్పాంజ్ లాగా చాలా బాగుంటది మెత్తగా ఉంటది పిల్లలు ఇష్టంగా తింటారు అంటే మెత్తగా మనకి ఇలా తుంచంగానే తునిగిపోతుంది అన్నమాట అలా ఉంటది స్పాంజ్ లాగా ఉంటది మామూలుగా క్రిస్పీగా కావాలంటే ఇంకా పప్పులు వేసుకొని శనగపప్పు అవి వేసి ఓన్లీ రైస్ వేయకుండా మరి క్రిస్పీ కొన్న తిన్నట్టు అనిపిస్తుంది ఈ టైం ఆ గేట్ దాటి అడిపోతుంది దంపదంపల వీళ్ళకి మాత్రం ఉంటాయి వేయాలి కంపల్సరీ దోశ నాకైతే అవసరం లేదు రేపు కాల్చకపోతే ఎట్లుంటుంది అసలు ఇది పిండి పిండి అనిపించదు యాక్టింగ్ చేస్తున్నారు పడుకున్నా నేనని చెప్తాను పడుకొని నిద్రపోకుండా తోడుకొని పడుకున్నా అని చెప్తుంది అలాగే మన బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇంతకు ముందు రోజు నైట్ నానబెట్టేసాను అన్నమాట చాలామంది అడుగుతున్నారు నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాత ఎంత క్వాంటిటీ తీసుకోవాలో దోశ పిండి చూపించండి అక్క అనేసి నేను తక్కువ వేసాను అన్నమాట అందుకని గ్రైండర్కి వేయకుండా ఇలా వేసేసాను మీరు మూడు గ్లాసులు రైస్ తీసుకుంటే రేషన్ రైస్ అయితే బాగుంటుంది కంట్రోల్ బియ్యం మూడు గ్లాసులకి ఒక గ్లాస్ పప్పు తీసుకుని దాంట్లో రెండు స్పూన్లు మెంతులు యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇది మార్నింగ్ అన్నమాట పక్కన టీ పెట్టేసి పల్లీలు కూడా వేసేసాను ఇంకో స్టవ్ మీద స్టీల్ కడాయి కాబట్టి ఈజీగా మనకి వేగిపోతాయి అన్నమాట టీ తాగేసాము ఇలా పెనం సిమ్లో పెట్టేసి హీట్ అవుతుంది అనేసి పెట్టేశాను ఫస్ట్ ఒకటి రెండు దోశలు అయితే రావు మామూలుగా మన రోజు రెగ్యులర్గా యూజ్ చేసినా సరే ఇది ఎనికొచ్చేసింది బిట్టు కొంచెం రైస్ వేసి పట్టినా సరే మనకి ఇంకా స్పాంజీగా కొంచెం డిఫరెంట్ టేస్ట్ రావాలంటే దోశలు కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఎక్కువ వేసి తీయగా అయిపోతాయి కొద్దిగా వేసుకోండి మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి మూడు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినప్పప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి బాగా వస్తాయి అన్నమాట దోశ అనేది మనం పల్చగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి కొంచెం అందంగా వేసుకుంటే స్పాంజీలాగా వస్తాయి మెంతులు మాత్రం వేయడం మర్చిపోవద్దు ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు సగ్గు బియ్యం లేదంటే అటుకులు ఇంకా శనగపప్పు మనకి నచ్చిన వేసుకోవచ్చు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా చట్నీ కూడా పట్టేసాను అన్నమాట పల్లీలు వేయించేసి దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు రెండు సాల్ట్ పచ్చిమిర్చి వేసేసి మిక్సీ పట్టేశాను అంటే పచ్చి అంటే పచ్చిమిర్చి కొంచెం రెడ్గా అవుతాయి కదా పండుతవి అవి వేసి పట్టేశాను పోపు వేసుకున్నాను మిక్స్ చేసుకొని ఇది మాత్రం బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అన్నమాట ఈవినింగ్ సేమియా ఉప్మా చేశాను స్నాక్స్ ఈవినింగ్ టిఫిన్ అలా పచ్చిమిర్చి రెగ్యులర్గా ఉప్మా చేసినట్టే కాకపోతే రవ్వకి బదులుగా సేమియా యూజ్ చేస్తాను అన్నమాట
ఆనియన్స్ పోపు వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం కారంగా ఉండాలి సేమియా ఉప్మా, లేదంటే మనకి రవ్వ కంటే సేమియా వేసినప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది. కొద్దిగా జీడిపప్పు వేశాను నేను, ముందుగా ఆయిల్లో వేసేస్తే ఏంటంటే మాడిపోతుంది తొందరగా అందుకనేసి. అలాగే కరివేపాకు ఈ ఫ్రై అయిపోయిన తర్వాత గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక కప్పుకి ఒక కప్పు సరిపోతుంది. నేను రెండు కప్పుల వరకు సేమియా తీసుకున్నాను, 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సేమియా అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాల్ట్ వేసాను. సాల్ట్ వాటర్ మరిగినప్పుడు వేసేసుకొని వాటర్ మరిగేటప్పుడు సేమియా వేసేసుకోండి. రెడీ అయిపోయింది. అలాగే మన వెజ్ ఫుడ్ ఛానల్లో ఆలు సమోసా చేసాము గోధుమ పిండితోటి, హెల్దీగా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా వచ్చే మనకి. తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా ఫస్ట్ టైం చేసినా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మన MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో చికెన్ తందూరి చేసాము లెగ్ పీస్ తోటి, ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపించాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. 3 o'clock వస్తుంది వెజ్, 1 o'clock వస్తుంది. ఇది వచ్చేసి మన వ్లాగ్లో నైట్ డిన్నర్కి చికెన్ కర్రీ చేసాము. చెప్పాను కదా ఒకసారి కిలో తీసుకొస్తే, రెగ్యులర్గా రోజు వండుకుంటామని కాదు, ఒక కిలో తీసుకొచ్చినప్పుడు స్నాక్స్ గాను వేరే ఛానల్ నాన్ వెజ్ ఛానల్ ఉంది కాబట్టి 2 డేస్కి ఒకసారి అయినా వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి దాంట్లో కొంచెం మన కర్రీ రెగ్యులర్గా తినడానికి కొంచెం ఇలా చేస్తూ ఉంటాము. 2-3 వెరైటీస్ చేస్తామన్నమాట ఒకసారి చికెన్ తీసుకొచ్చినప్పుడు, అదే రోజుకొకటి అప్లోడ్ చేస్తాం. ఇది టమాటో ప్యూరీ, ఆయిల్ వేసి ఉల్లిపాయలు టమాటో ప్యూరీ వేసి ఆయిల్ పైకి వచ్చేంతరకు ఉడికించేసుకోండి. కొంచెం పసుపు, అలాగే ముందుగా చికెన్లో కొంచెం పెరుగు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసాను. ఇది మనకి టమాటో ప్యూరీ ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకున్నాం కదా, ఆ తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ మనకి కొంచెం ఉడికిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని, ఇది కూడా ముక్క మనకి సాఫ్ట్గా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఉడికించేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనకి గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించేసుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా వాటర్ యాడ్ చేయకుండా మీరు కొంచెం టమాటో అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్.